वस्तु दीन व्यासार्धम आरट दीन हईट मन क्या सेव दाने करी व्यासार्धमेमी मारक आरुंडेटा हईट चड़ इधर सेंटीमीटर अट अटे दी मेल्ट तैयार घन परमाना सामन अटे शंकु शंकु घन परमाणम स्तूपम स्तूप घन परमाणा की सामन चेसुकुन्नाम शंकु यొక్క घन परमाणम स्तूप घन परमाणा की सामनमें सर वन थर्ड पाई आर स्क्वायर एच इज ईक्वल टू इजी कोड़ा सेम अवाली पाई आर स्क्वायर एच అవుతుందండి वन थर्ड ఉంటుంది పై కామన్ గా క్యాన్సిల్ చేసాం రెండిటిలో సమానమైన వ్యాసార్థాలు వచ్చే గనుక ఇవి కూడా క్యాన్సిల్ అయిపోయాయి సరే h తెలియదు ఈ h తెలుసు రెండు వేరు వేరు హైట్ల గనుక ఇది ఒకటోదని ఇది రెండోదని అనుకుందాం అంటే ఇక్కడ ఉన్న వాల్యూ h1 by 3 వాల్యూ ఇది ఆల్్రెడీ వాడు ఇచ్చాడు r అని r గా రాసుకున్నాం h1 అనేది శంకు యొక్క ఎత్తు కావాలి ఇది కావాలి గనుక 3 తో గుణించుకున్నాం 3 r ల 18 అయ్యిందండి శంకు ఘన పరిమాణము స్తూప ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అంటే శంకు ఒక భాగం ఉంటే స్తూపము మూడు భాగాలు ఉంటుంది దీనిని మనము డయాగ్రామ్ కూడా చేసుకున్నాం ఇట్లా ఒకటి రెండు మూడు భాగాలు ఒక్కొక్కటి మూడు భాగాలు గనుక ఒక శంకు కావాలంటే మూడు స్తూప భాగాలకి సమానం అవుతుంది